సార్. సంక్రాంతి పండుగ ఒకటే కాదు, ఏ పండుగ వచ్చినా ప్రతి సందర్భంలోనూ కూడా టీవీల్లోకి చర్చ ప్రారంభం చేయడం, పంచాంగకర్తలైన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చోడం, డిస్కస్ చేయడం, వెళ్తున్న వాళ్ళు అసలు పంచాంగం పెన్ను పేపర్ పెట్టుకుని గణితం చేయగలిగిన సమర్థత ఉన్నవాళ్ళ కాదా అనేది కూడా విచారణ లేకుండా చర్చ ప్రారంభమవుతుంది. ప్రతి వాళ్ళు కూడా చర్చలోకి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళ కొంతమంది గణితం చేయగలిగిన సమర్థులు వస్తున్నారు, కొంతమంది గణితం చేయలేని అసమర్థులు వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఆ విషయాల మీద చర్చలు ప్రారంభం చేస్తున్నారు. ఇవి సంఘాన్ని తప్పుదోవ పట్టించే అవకాశాలుగా ఉన్నాయి. పూర్వం నుంచి ఉన్న ఇవన్నీ కూడా పంచాంగాలు విభేదాలు, ఇవాళ కొత్తగా వచ్చినటువంటి విభేదాలు కాదు. మరి పూర్వం ఇన్ని గొడవలు ఎందుకు లేవు అంటే, పూర్వం పండితుల్లో ఒక నియమం ఉండేది, నియమబద్ధమైన జీవనం కలిపి గడిపేవాళ్ళు. వాళ్ళందువలన ఇలా బాహాటంగా కొట్లాట చేసుకునేవాళ్ళు కాదు. నా పంచాంగం ప్రకారంగా ఈ విధమైన గణితం వచ్చింది, ఈ గణితం ప్రకారంగా ఈ తిథి ఈ పండుగ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఆచరించేవాళ్ళు. పక్క వాళ్ళని బలవంతంగా నువ్వు ఇది ఆచరించాల్సిందే అని రుద్దేవాళ్ళు కాదు. ఇవాళ సంస్కారం అనుకోవాలో సంస్కారం కాదనుకోవాలో తెలియదు, కానీ మరి ఈరోజున అందరూ కూడా ఈ హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలన్నింటినీ కూడా టీవీల్లో చర్చలు చేస్తున్నారు. ఏమండి, ఒక పంచాంగం గణితం కరెక్టా కాదా నిర్ధారణ చేయడానికి అరగంట చర్చలో తేలిపోతుందా? అక్కడంతా తెలుగుల వాళ్ళు ఉన్నారా, కండక్ట్ చేసే వాళ్ళు అంత తెలుగుదాటలు ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే అక్కడ వచ్చినటువంటి పండితులంతా గొప్ప వాళ్ళ? అర్థం కావట్లేదు విషయం. ఇందులో కొన్ని పెద్ద పెద్ద పాండిత్యం ఉన్నటువంటి పండితులందరూ కూడా కొన్ని కొన్ని రోజులు గడిపి చర్చలు చేస్తే వాళ్ళు తేలిన అంశాలు చాలా బయటపడ్డాయి. ఒక సందర్భంలో 8 రోజుల పాటు కేవలం 4 అంశాల మీద చర్చ చేశారు, అయినా తెల్ల. అటువంటి సందర్భంలో ఉన్న సిద్ధాంత భాగం మీద 10 నిమిషాలు 15 నిమిషాలు టీవీలో కూర్చొని ఊరుకునే చక్కగా బిళ్ళం చిత్రాలు వేసి వస్తే అయిపోతుందా? వాటితో చర్చ పూర్తయిపోతుందా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. రెండోది, వచ్చేటువంటి పంచాంగకర్త ఎవడైనా సరే పెన్ను పేపర్ పెట్టి గణితం చేయగలిగిన సమర్థుడా కాదా అని చెప్పి చెక్ చేసి టీవీలు వాళ్ళు లోపల కూర్చోబెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నీ గణితం పుస్తకం పట్టరా, పట్టుకొస్తేనే నువ్వు టీవీకి రా అని చెప్పి చెప్పకపోతే హిందూ సమాజాన్ని మోసం చేయడం కోసం చెప్పేసి టీవీలు వాళ్ళు కూడా కంకణం కట్టుకున్నారా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది, ఎందుకంటే కేవలం హిందువుల మీద మాత్రమే దాడి జరుగుతుంది టీవీల్లో కూడా. అది గమనించుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే తాయెత్తులు అలాగే యంత్రాలు అంటూ ఉంటారు, అవి కేవలం హిందువులకే ఉన్నాయా? హిందువులు మాత్రమే కూర్చోబెట్టి టీవీలు అల్లరి చేస్తున్నారు. ఇప్పటికే టీవీలో ఇట్లాంటి అల్లరి హిందువుల్ని చేస్తున్నారని అందరికీ కూడా జరిగిపోతుంది. ఈ టీవీలో ఇట్లాంటి పండుగల విషయాలు చర్చ చేయాల్సిన అవసరం లేదు. అసలు విషయం చెప్తానండి, టీవీలో పండుగల విషయాలు చర్చ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో సార్, భారతదేశానికి ప్రభుత్వానికి ఒక పంచాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది. భారతీయ ప్రభుత్వం ఒక పంచాంగం రిలీజ్ చేస్తోంది, కాబట్టి ఆ పంచాంగం ప్రకారం సెలవులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. దాని ప్రకారం మేము ఆచరిస్తామా ఆచరించామా అనేది పక్కన పెట్టండి. మా పండుగ మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మా పంచాంగాల ప్రకారం చేసుకుంటాం. అంతేగాని ఇది అల్లరి కోసం చెప్పి టీవీల్లో చేయడం అనేది అంత సరైన పద్ధతి కాదు. భారత ప్రభుత్వం ఏ పంచాంగం అయితే రిలీజ్ చేస్తుందో ఆ పంచాంగం ప్రకారం పండుగలు నిర్ణయం చేసేసేయండి. మేము ఎవరం కాదను, మేము ఎప్పుడు చేసుకుంటామో అనవసరం. ఈ సంవత్సరం అట్లాగే శివరాత్రి రాబోతోంది, శివరాత్రికి తేడాలు ఉన్నాయి. విజయదశమి ఆల్రెడీ ఇప్పటికే పండితులందరూ కలిసి కొంతమంది ఒక కోణంలో రాసుకొచ్చారు, కానీ కొంతమంది కాదంటే గొడవ ప్రారంభం చేశారు. ఈ విధంగా పండుగలు వచ్చినప్పుడల్లా టీవీలో చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చర్చ చేసే ఆలోచన కనుక మీకు ఉంటే, ఆ చర్చకు సంబంధించి వచ్చేవాడు పండితులా కాదా, వాడి పాండిత్యం ఏంటి, వాడు ఏ విధంగా చేస్తాడు పంచాంగం, ఆ పంచాంగం వర్క్ బుక్ చూపిస్తాడా చూపించడా అనేది మీరు టీవీలో చూపించా కూర్చోబెట్టండి. మేము కూడా నమ్ముతాం ఆ వచ్చినవాడు గట్టివాడే పండితులే అని. ఇవాళ కంప్యూటర్లలో ప్యాకేజీలు దొరుకుతున్నాయి, పంచాంగాలు అందరూ చేయొచ్చు. వాళ్ళ జగన్నాథ హోరా అనేటువంటి పంచాంగం సాఫ్ట్వేర్ ఉంది, వాళ్ళ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకుంటే పంచాంగాలు 800 సంవత్సరాలుగానే వస్తాయి. అది చూసి కాపీ వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పంచాంగ గణితం అంటే ఏంటో తెలియని వాళ్ళందరూ వచ్చి టీవీలో చర్చలు చేస్తున్నారండి. వాళ్ళు జరుగుతున్నదే ఏమన్నానండి, పంచాంగ గణితం తెలియని వాళ్ళు చాలామంది వచ్చి టీవీలో చర్చలు చేస్తున్నారు. టీవీలో కనపడాలి, ఇది కేవలం ప్రజాకర్షణ పథకం అయిపోయింది టీవీ అనేది. వాళ్ళేమో ఎవరినో ఒకరు అల్లరి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, ఇట్లా నడుస్తుంది. ఈ నేపథ్యంలో నేను ఒక 5 సంవత్సరాల నుంచి పూర్వబద్ధ పంచాంగం చేస్తున్నాను. నా పంచాంగాన్ని మీరు అనుసరించండి అని బలవంతంగా నేను చెప్పను. ఆచరిస్తూనే ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటారు, ఉండని వాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నా పంచాంగం ఇచ్చా నా పండుగలు నేను ఆచరిస్తా. రెండో విషయం, గవర్నమెంట్కి మాత్రం ఒకటి సలహా ఇస్తా, ఈ గొడవలకి తెలియవు కాదు పెట్టేవి కాదు. 1954లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ టైంలోనే క్యాలెండర్ రిఫార్మేషన్ కమిటీ అనేది ఒకటి వేసి అక్కడ చర్చ పెట్టారు, వీళ్ళందరూ అక్కడ కొట్టున్నారు. అప్పటికి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి చర్చలు, కానీ తేళ్ళ. ఆ తర్వాత ఎన్నో సమావేశాలు పెద్దవాళ్ళు ఉన్నారు. రెండోది, మన పూర్వీకులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఆ పూర్వీకులు శ్రీపాద వెంకటరమణ దైవజీశ్వరం గారు, ఆ స్థాయి పండితులు పెడబొత్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఆ పై పండితులు, వాళ్ళందరూ ఎంత స్థాయి పండితులు ఉన్నారో ఆ స్థాయి పండితులు వాళ్ళు లేరు అనే మాట మాత్రం 100% ఖచ్చితం 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 అండి. అంత పండితులు లేరు. అయితే అదృష్టవశాత్తు ఇంకా ఈ కరణ గ్రంథాలని తంత్ర గ్రంథాలని ఇవన్నీ కూడా శోధన చేస్తున్నటువంటి వాళ్ళు, రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి గొడవ మన ఉగాది నాడు అయితే నేను ఓపెన్గా ఆఫర్ ఇచ్చాను, అయ్యా పాఠాలు చెప్పండి, పిల్లల్ని తయారు చేయండి, అన్ని రకాల గణితాలు నేర్పండి. నేర్పాక ఏది సత్యం అనేది వాళ్ళు శోధన చేస్తారు, ఎవరికి వాళ్ళు బుద్ధి పుడితే మారతారు.
ఇంకా తెలిసినా మారకపోతే మనం చేయగలం లేదు, సంఘద్రోహం కింద లెక్కేయాలి. రెండో విషయం, మరి ఇక్కడ మధుర కృష్ణశాస్త్రి గారు ఉండగాలం, ఆయన సభల్లో అట్లాగే ఫైట్ చేశారు, సిద్ధాంతాలు తప్పు జరుగుతున్నాయి సరి చేసుకోవాలి కూర్చుందాం అని చెప్పేసి. మరి ఆయన గురువుగారు అట్లాగే యుద్ధం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన నెక్స్ట్ జనరేషన్లో నేను మనం ఉగాది ఇచ్చిన ఆఫర్కి వాళ్ళ అబ్బాయి బాలశంకర్ శర్మ గారు రాజమండ్రిలో మొత్తం ఒక 30 మందిని కూర్చోబెట్టి పాఠం మొదలెట్టారు. చివరిదాకా ఆశాంతం గణితం నేర్చిన వాళ్ళు ఒక 15 మంది దాకా తెలియరు. ఇప్పుడు ప్రస్తుతం అంతా పంచాంగ గణితం మొత్తం ఏటు చెట్టడానికి ఆయన చక్కగా నేను గణితాలు నేర్పుతా, మీరు సత్యశోధన మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ సంఘంలో దొరుకుతున్నటువంటి చైత్రపక్షం పూర్వపక్షం అలాగే వాళ్ళ సిద్ధాంతం మధుర సిద్ధాంతం ఛాయార్క సంత కరుణాంతర కరుణార్క ఆ సిద్ధాంతం అది ఎవరో సిద్ధాంతం చేశారు. దాన్ని ఆ ఆయన అంశని శ్రీపాద వెంకటరమదేవి శర్మ గారు మధుర వారు దాన్ని కాపాడి రక్షణ చేసుకుంటూ వస్తున్నారు. ఆ పద్ధతిలో తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు పిల్లలున్నారు. అలాగే ఆ కోవలో ఆ గురువు దగ్గర చదువుకున్నవాడే భట్టిప్రోలు తుకారాం గారు కింద సంవత్సరం ఉగాదికి ఒక ఓపెన్ డిబేట్కి ఆఫర్ ఇచ్చారు ఆ మధుర గారి పద్ధతిలోనే. అయ్యా ఇప్పుడు మార్కెట్లో లభించేటువంటి ఈ చైత్రపక్షం అంటే ఈ పిడబర్త వారు పంచాంగం సరే ఆ పంచాంగం అలాగే కుప్పావారి పంచాంగం అన్నీ కూడా కొన్ని చైత్రపక్షం పంచాంగాలు వస్తూ ఉంటాయి, లహరి ఆయన అంశ బేస్డ్గా వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ నేను పర్సనల్గా పేర్లు పెట్టుకున్నానని చెప్పి అనుకోదు, ఉదాహరణకి సంఘంలో తెలియజేయాలి కాబట్టి ఆ దృక్సిద్ధాంతం అనే పేరుతో చైత్రపక్షం అనే పేరుతో భారత ప్రభుత్వ సమ్మతం అనే పేరుతో వస్తున్నట్టు పంచాంగాలు అవన్నీ ఇక్కడ పేర్లు చెప్పానని చెప్పి దయచేసి అనుకోదు, క్షమించాలి. సభాముఖంగానే మీకు నమస్కారం చేసి అడుగుతున్నాను క్షమించమని చెప్పి. అంటే ప్రజల్లో ఒక ఊహ ఈ చైత్రపక్షం అంటే ఏంటి తెలియకపోవచ్చు, దృక్సిద్ధాంతం అంటే నేస్తూ ఉంటారు, అందుకోసమే పేర్లు వాడాను క్షమించాలి. అలాగే పూర్వ పద్ధతి, ఈ పూర్వ పద్ధతిలో మన తంగిరాల వాళ్ళు టీటీడీ ఆసన సిద్ధాంతి గారు ఆ తర్వాత బుట్టేవారు నేను కూడా పూర్వ పద్ధతి పంచాంగం చేస్తున్నా, మా అందరికీ ఆయన సవాల్ విసిరాడు, మీ పంచాంగం అసలు టోటల్ తప్పయ్యా, మీ దాంట్లో సంస్కారాలు సరిగ్గా జరగట్లేదు అని. సంవత్సరం అయిపోతుందండి, 10 మాసాలు డిబేట్కి ఆఫర్ ఇచ్చి టైం అయిపోతుంది. డిబేట్ ఇచ్చిన ఆయన మళ్ళీ మన సంక్రాంతి పండుగ కూడా మళ్ళీ ఛాలెంజ్గా ఒక స్టేట్మెంట్ వదిలారు, అసలు మీ ఇద్దరు తప్పు అని చెప్పేసి మధుర గారి పంచాంగం కరెక్ట్ అని. మరి ఈ నేపథ్యంలో ఆయన అంత ఓపెన్ ఛాలెంజ్ పండుగందరికీ ఇస్తే వెళ్ళి కూర్చుని డిస్కస్ చేసేవాళ్ళు అయినా సరే ఎవరు కూడా చర్చకి ముందుకు రావట్లేదు. ఇలా చర్చకి ముందుకు రాకుండా టీవీ దొరకంగానే ఎక్కేసి పేపర్లు దొరకంగానే మాట్లాడేసి ఏవేవో చేస్తున్నారు. నిన్న ఆంధ్రజ్యోతిలో మధుర గారి పక్కన పూర్వపక్షం వాళ్ళని అట్లాగే దృక్పక్షం వాళ్ళని పెట్టుకుని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత ఆ పేపర్లో ఈ పూర్వపక్షం వాళ్ళది దృక్పక్షం వాళ్ళది స్టేట్మెంట్ రాలేదు. నేను జనవరి 8 నాడు శ్రీచక్ర ఛానల్లో అసలు పండుగ ఎప్పుడు చేసుకోవాలనే విషయం మీద ఒక చిన్న వ్యాసం చెప్పాను, మీరు తీసి చూడవచ్చు. అందులోకి వెళ్తే యూట్యూబ్లోకి వెళ్తే ఉన్నాయి వీడియోస్. నేను యథార్థమే మాట్లాడాను, నేను 2 నాలుగుల ధోరణితో వ్యవహరిస్తున్నాను చెప్పి టీవీ 9లో కూడా చాలా చర్చ చేశారు. 2 నాలుగుల ధోరణిలో మొదటి నుంచి వ్యవహరించట్లా నేను ఒకటే పద్ధతి. మీరంతా ఏకతాటి మీదకి వస్తే మొట్టమొదటి పంచాంగం మానేసేవాడిని నేను ఇవాళ కూడా సభాముఖంగా చెప్తున్నానండి. నాకు వ్యవస్థే ముఖ్యం, వ్యవస్థలో ధర్మంగా వెళ్ళడమే ముఖ్యం. ఈ నేపథ్యంలో నేను కూడా కావాలని గత 2 సంవత్సరాలుగా కృషి చేసి మొత్తం అన్ని రకాల గణితాలు నేర్చుకున్నాను, కానీ గణితంతో పూర్తవు, సిద్ధాంత భాగం గణితంతో పూర్తవు. దీనిపైన చేస్తున్న సంస్కారాలు ఏది కరెక్టు ఏది తప్పు అని తెలుసుకోవాలంటే కనుక ఇంకా రీసెర్చ్ చేయాల్సింది. రీసెర్చ్ చేసిన నాడు సరైన పంచాంగం తెలిస్తే ఆ పంచాంగానికి నేను మావడానికి సిద్ధంగా ఉన్నా, అది శాస్త్రీయంగా. నా వల్ల రీసెర్చ్ పూర్తవకపోతే పక్క వాళ్ళు ఎవరైనా సరే అందరూ కలిసి కూర్చొని నిర్ణయం చేసి ఇగో ఈ పంచాంగం కరెక్ట్ అని చెప్పి అందరూ కూడా ఏకతాటి మీద సంతకం పెట్టి కాగితం మీద నిర్ణయం చేస్తే నా పంచాంగం తప్పంటే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా ఓపెన్గా వచ్చి మాట్లాడగలిగిన పండితులు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళతో మాట్లాడండి. రెండోది, టీవీలో ఈ పండుగల మీద జరిగే చర్చలు పూర్తిగా వినొద్దు. మీ గురు పరంపర ప్రాప్తిగా వస్తున్నటువంటి పంచాంగాల్ని ఆచరించడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే పంచాంగం కథలుగా తెలిసిన విషయాలు పంచాంగాలు చదివే వాళ్ళు మీకు తెలుస్తాయా తేల్తాయా? ఇది అనవసరమైనటువంటి చర్చ, దీన్ని అనవసరంగా మీరు వృధాగా తీసుకుని ఈ అనేక రకాల పంచాంగాలు తీసుకుని చర్చలో పాల్గొని భారతీయ తత్వానికి ముఖ్యమైనటువంటి పంచాంగాలు ఉండే విభేదాల గురించి మీరు విని మనసును బాధ పెట్టుకోవద్దు. రెండోది ఏంటంటే, ఎప్పుడు ధర్మశాస్త్రం ఆమోదించేది ఏమీ తెలినప్పుడు రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రధానం ఉంటుంది. వాస్తులో కూడా దిక్సూచి ప్రకారంగా దిక్కు చూడడం ఉంటుంది. అక్కడ దిక్సూచి ప్రకారంగా రోడ్లు లేవయ్యా అంటే దానికి రాజుగారు బలాన రోడ్ని బలాన దిక్కు అని అంటే అదే దిక్కు కింద తీసేసుకోండి రా అబ్బాయి అని చెప్తుంది. శాస్త్రం అంత చక్కగా ఉందండి, మహర్షులు రాసిన దాంట్లో ఎక్కడ భేదాలు లేవండి. మహర్షులు భూత భవిష్యత్ వర్తమానాల ఇంట్లోనూ కూడా ఉన్నటువంటి కాలాలకు తగ్గట్టుగా కలియుగం చివరి వరకు కూడా కృతయుగం త్రేతాయుగం ప్రారంభం దగ్గర నుంచి కలియుగం చివరి వరకు ఉన్నటువంటి అన్ని కాలాలకు సంబంధించి అన్ని రకాల విషయాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రాలు చెప్పారు. వాళ్ళు మనం విమర్శిస్తే పురుగులు పెట్టిపోతాం, అంత గొప్పగా రాసుకొచ్చారు వాళ్ళు శాస్త్రం ఏ విషయమైనా సరే. అలాంటి శాస్త్రాన్ని వాళ్ళు అన్వయం చేసుకోలేక కొట్టుకు వస్తున్నాం మనమంతా కూడా, అర్థమైందా?
ఇది నిర్ణయం చేయడానికి నా వల్ల అయితే నేను కొద్ది రోజుల్లో నా చదువులు పూర్తయిన తర్వాత నేను నిర్ణయం చేస్తాను. మరి ఇప్పుడు ఎందుకు పంచాంగం చేస్తామంటే పూర్వపతి పంచాంగం ఆసాంతం చేయగలను. ఇప్పుడు మూడు రకాల సిద్ధాంతాలు మొదటి నుంచి చివరిదాకా చేయగలను, పెన్ను పేపర్ పెట్టి ఏది ఎఫ్ మరీస్ కానీ కంప్యూటర్ కానీ లేకుండా భగవద్ గృహంలో నేను పెద్దవాళ్ళ దగ్గర అట్లా నేర్చుకుని వచ్చాను. ఇప్పటికీ ఇప్పుడు దాని శోధన చేస్తున్నాను, గణితం చేయగలను కాబట్టి చేస్తున్నాను. నేను కూడా గతంలో పురాణ మీమాంస అనే గ్రంథం రాసినప్పుడు ఇతర పత్రికల్లో వ్యాసాల్లో కూడా నేను కేవలం ల్యాబొరేటరీలో ఇన్ఛార్జ్ అయినటువంటి వాడిని, వర్కింగ్ వచ్చింది కాబట్టి వర్కింగ్ చేస్తున్నాను, దాని ప్రజెంటేషన్ చేస్తున్నాను. యూనివర్సిటీలో కూడా ఇవాళ చాలా పొరపాటు జరిగిపోతుంది. ఎంఏ జ్యోతిషం యూనివర్సిటీలో పంచాంగం గణితం పూర్తయిపోయాక చెప్పాల్సిన రిజల్ట్స్ అన్నింటి మీద కూడా పెద్ద సిలబస్ ఇచ్చేశారండి. రిజల్ట్స్ అన్నింటి మీద రైట్ చేస్తున్నారు వాళ్ళు, కానీ గణితం చేయడం నేర్పల వాళ్ళకి అక్కడ నేర్పుంటే చాలా మేధస్సులు పనిచేసేవి. వాళ్ళ చాలా మేధస్సులు పనిచేసి అవన్నీ కూడా ఇవాళ సంఘంలో పంచాంగాన్ని ఏకదారిగా తీసుకొచ్చడానికి చక్కగా ప్రయత్నం జరిగేది. మళ్ళీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, అయితే భారత కాలమానం ప్రకారంగా వాళ్ళ పంచాంగం ద్వారా వాళ్ళ సెలవులు డిక్లేర్ చేసేస్తారు. మీ గురు పరంపర ప్రాప్తిగా వచ్చేటువంటి పంచాంగాల్లో అటు కంచివారి పంచాంగం నుంచి వస్తున్నా సరే, ఇటు శృంగేరవారి పంచాంగం చూస్తే ఏది ఆచరిస్తున్నారో దాని ప్రకారం పండుగలు చేసుకోండి. ఈ టీవీలో చర్చలు వినొద్దు, టీవీలో చర్చలకి మీరు ఆకర్షితులు అవ్వద్దు. టీవీలో చర్చలు కూర్చుంటున్న వాళ్ళు మాత్రం అందరూ పండితులు కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలం అలర్ చేయడానికి పిలుస్తున్నారు. కూర్చునే వాడిని రెండు రకాలుగా, నువ్వు చేసిన గణితం చూపించు లేదా అక్కడ అన్నం మీద ఒట్టేసి కూర్చో, నేను గణితం చేయగల మగాడిని ఈ చివరి చివరి గణితం చేస్తానని చెప్పి తింటున్న అన్నం మీద ఒట్టేసి చెప్పి అట్లాంటి వాడిని కూర్చోబెట్టి చర్చకు కూర్చోబెట్టండి. ఏదైనా కొలిక్కి వచ్చే అవకాశం వస్తుంది. ఎవరో దారిని పోయే వాళ్ళందరికీ వచ్చి టీవీలో చర్చలకు కూర్చోబెట్టి వాడితో కనుక పంచాంగ గణితం మీద మాట్లాడిస్తే పంచాంగం అలరవుతుంది, సమాజం అలరవుతుంది. తెలుసుకోకుండా టీవీ మీద మోజుతో వెళ్ళిపోతున్నారు. నేను కూడా కొన్నాళ్ళపాటు పెద్ద టీవీలో పనిచేసిన వాడిని, కావాలని వెనక్కి వచ్చాను నేను, ఇవి పనికిరాదు అని చెప్పేసి గమనించుకోగలరు. విజ్ఞులైన వాళ్ళు దీని మీద గమనించి నన్ను నా మాటలను సమర్థిస్తారని, నా మాటల్లో అందరినీ కలిపి మాట్లాడగానే ఎవరిని ఒకళ్ళని పాక్షికంగా మాట్లాడలేదు, రెండు నాలుగుల ధోరణితో వ్యవహరించలేదు. నా టీవీ నైన్లో అన్నట్టుగా నేను ఖచ్చితంగా ఒకే నాలుగుతో మాట్లాడుతున్నాను. 2007 పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాను, టీవీ నైన్లోనే ఇచ్చాను. యాయవరం చంద్రశేఖర శర్మ గారు, శ్రీనివాస్ గార్గే గారు చర్చలో కూర్చున్నారు, మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడుతున్నాను. పంచాంగాలు ఏకీకరణ అయితే మొట్టమొదటి మాట్లాడిన సిద్ధంగా ఉన్న పంచాంగర్తను నేనే. మీరందరూ చర్చికి రండి, కూర్చోండి, సభల్లో కూర్చోండి. దీనికి స్వామీజీలు ఊరుకునే స్టేట్మెంట్ ఇచ్చేయడం కంటే కూడా వాళ్ళ యొక్క సముఖంలో ఏదైనా చర్చలు పెట్టి ఒకరోజు రెండు రోజులు నెల రోజులు 30 రోజులు 40 రోజులు 50 రోజులు చర్చలు పెట్టి చేసి సంఘాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇంకా పండుగలు అనేక ఉన్నాయి. టీవీలో ఈ పంచాంగతల చర్చలు మాత్రం వినొద్దు. పంచాంగతలుగా వస్తున్న వాళ్ళందరూ కూడా గణితం వచ్చిన వాళ్ళు మాత్రం కాదు, టీవీలో వస్తున్న వాళ్ళు గమనించగలరు.